ప్రతి పార్లమెంటు ఒక యూనిట్గా తీసుకుని ప్రతి పార్లమెంట్లోనూ మంచి కాలేజ్ ఏదైతే ఉంటుందో ఆ కాలేజీని ఒకటి ఐడెంటిఫై చేసి ఆ కాలేజీలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని ఒకటి స్థాపించి ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఒక ఇన్క్యుబేషన్ సెంటర్ మాదిరిగా కూడా ఉంటుంది. లోకల్గా ఉన్న పరిశ్రమలు ఏమేమి ఉన్నాయి, ఆ పరిశ్రమల్లో రిక్వైర్మెంట్ ఏమిటి అని కలెక్టర్లు బేరేజు వేస్తారు. లోకల్గా ఉన్న ఇండస్ట్రీ ఏదైతే ఉంటుందో, లోకల్గా ఏదైతే ఫ్యాక్టరీలు ఏదైతే ఉంటాయో వాళ్ళందరితో కూడా ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ యాజమాన్యాల సైడ్ నుంచి కూడా వాళ్ళను కూడా తీసుకొచ్చి వాళ్ళకు కావలసిన రిక్వైర్మెంట్స్ ఏమిటి అని చెప్పి అవగాహన తీసుకుంటారు. ఎవరైతే ఫ్యాక్టరీ పెట్టాలని చెప్పి అనుకుంటారో ఆ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేసే రోజే పలాని క్వాలిఫికేషన్స్ మాకు కావాలి అని చెప్పి రిక్వైర్మెంట్స్ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. కలెక్టర్లు ఆ రిక్వైర్మెంట్ను కలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. దాని తర్వాత ఆ కలెక్టర్లు ఆ ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులతో ఇంటరాక్ట్ అయ్యి మన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ క్వాలిఫికేషన్స్ను అప్గ్రేడ్ చేసే కార్యక్రమము మన ఇంజనీర్ మన కలెక్టర్లు దగ్గర ఉండి ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ఉపయోగించుకొని చేస్తారు. ప్రతి కాలేజ్కు ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఇవ్వడం వల్ల ఆ కాలేజీకి కూడా సపోర్ట్ ఇస్తాం, ఫండ్స్ ఇస్తాం, ఫండ్స్ ఇచ్చి ఆ కాలేజీకి కూడా సపోర్ట్ చేస్తాం.